వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ గుడ్ కమిషన్ చైర్మన్ సురేష్ రాయుడు అన్నారు. నవంబర్ 21వ తేదీన నాలెడ్జ్ డే 23 నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 15వ దక్షిణాసియా స్థాయి ప్రదర్శన జరగనుంది. పౌల్ట్రీ ఇండియాకు హైదరాబాద్ వేదిక కానుందన్నందున 23 దేశాల నుంచి బహుళజాతి కంపెనీ తమ స్టాళ్లు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ రైతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అమెరికాలో లక్షలాది బర్డ్స్ పెట్టుకుంటాం కాదండి, చిన్న చిన్న వాళ్ళకి చేసే. ఎందుకంటే పౌల్ట్రీ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ కి సపోర్ట్ చేసేంత వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎఫెక్టివ్ ఇదండి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం రిపోర్ట్ కూడా వచ్చింది, పౌల్ట్రీ నరేగా కన్నా పౌల్ట్రీ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి. దాని మన గుడ్లు ఎక్కడికి పంపుదామన్న సోర్సెస్ లేకుండా అవుతుంది. ఇక్కడ మన గవర్నమెంట్ పౌల్ట్రీ, మనం పౌల్ట్రీ వల్ల ప్రోటీన్ ఎగ్ కల్తీ లేని గుడ్లు మనం అందిస్తున్నాము. 1000 మంది దీనిలో జీవనాధారం చేసి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఎన్నో కోట్ల ఇన్కమ్ ప్రొడ్యూస్ గవర్నమెంట్ చేస్తున్నాము.